యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. ఇప్పుడు 2023 కంప్లీట్ అయిపోయింది. మార్కెట్స్ అన్ని అటు యుఎస్ అయి ఉండొచ్చు, ఇండియన్ మార్కెట్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అన్న ఒక విషయంలో, ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్లో మనం ఎటువంటి స్టాక్స్ని పిక్ చేయాలి, ఎటువంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్టాక్స్లో వాటి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చెయ్యాలా వద్దా అన్న దాంట్లో చాలా కన్ఫ్యూషన్ చాలామందికి ఉంది. సో పర్టిక్యులర్గా కొంతమంది ఈ బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్లో అయితే చాలా వరకు ఉన్నారు. సో మనం ఆ 2020 తర్వాత వచ్చినటువంటి రికవరీ, మనకు వచ్చినటువంటి ఆ ప్రాఫిట్ గెయిన్స్ అనే వాటిని చూసి ఇప్పుడు 2024లో కూడా ద సేమ్ స్వింగ్ కంటిన్యూ అవుతుందనే ఎస్టిమేషన్స్ అయితే మార్కెట్లో చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి. సో బేసిక్గా ఇప్పటికీ కూడా ఇంకా బులిష్గానే మెయింటైన్ చేస్తూ లాంగర్ టైం ఫ్రేమ్లో మనం ఇంకా ఇన్వెస్ట్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్స్ అనేవి బాగా ర్యాలీ అవుతాయి అనే ఎక్స్పెక్టేషన్స్లో మార్కెట్లో, కానీ పర్టికులర్గా ఈ 2 సెగ్మెంట్స్లోకి పంపింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కానీ ద రియాలిటీ సినారియో ఇంకొక రకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 2020-2021 టైంలో ఎవరైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు ఒక ప్రాపర్ బియర్ మార్కెట్ని చూసింది కూడా లేనట్టుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్స్ ఇంక్రీజ్ అయ్యే టైంలో అయితే, అంటే మనకి నిఫ్టీ అయి ఉండొచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీ అయి ఉండొచ్చు, ఇవన్నీ స్టడీగా మనకి 12-15% మధ్యలో రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఒక రకంగా ఆల్రెడీ ఈ ఇయర్ అనేది మనకు ఆ బుల్ రన్ ఏదైతే మనకు రిటర్న్స్ ఇవ్వాల్సింది ఉందో ఆ రిటర్న్స్ని ఆల్రెడీ జనరేట్ చేసేసింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా వాటి స్వింగ్స్లో హార్డ్లీ 40-50 లేదా 55% వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి వాటి రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఇయర్లో మనం ఆ 40-55% రిటర్న్స్ అనేవి ఆల్రెడీ, అంటే ద రీసెంట్ స్వింగ్లో నుంచి మనం వచ్చినటువంటి ఆ హైని అయితే ఆల్రెడీ అబ్జర్వ్ చేసేసాం. సో మనం ఒకసారి మీరు బ్యాక్ పిక్చర్లోకి వెళ్ళి, అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ అయి ఉండొచ్చు లేకపోతే స్మాల్ క్యాప్ నిఫ్టీ అయి ఉండొచ్చు, మీరు వాటిల్లోకి వెళ్ళి కనుక ఆ చార్ట్స్ ప్యాటర్న్ చెక్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడైతే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 40-50% రిటర్న్స్ అనేవి జనరేట్ చేశాయో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ ట్రిగర్ అవటం అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అబ్జర్వ్ చేశాం. సో బేసిక్గా ఈ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, అటు ఎటువంటి ఎకానమీలో అయినా కానీ మార్కెట్ ఎప్పుడు బుల్ సైడే ఉంటూ ఉండదు. ఈవెన్ అంటే లైక్ ద బిగ్గెస్ట్ మార్కెట్ జపాన్ మార్కెట్ చాలా సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాలు పైనుంచి ఇప్పటి వరకు దాని ప్రీవియస్ హైని క్రాస్ చేయలేకపోయింది. అంటే ద లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్, మల్టీ డికేడ్ కన్సాలిడేషన్ అంటారు. అలానే చైనీస్ మార్కెట్ కూడా మల్టీ డికేడ్ కన్సాలిడేషన్స్లోనే ఉండిపోయింది. సో ద సేమ్ వే ఇండియన్ మార్కెట్స్ కూడా వెళ్ళవా వెళ్తాయా అంటానికి మనం ఇప్పుడు క్లియర్గా ఏమి చెప్పలేము. కానీ ఇప్పుడు ఏవైతే ఎగ్జిస్టింగ్ రిటర్న్స్ అనేవి జనరేట్ అయి ఉన్నాయో ఆ రిటర్న్స్ అనేవి మార్కెట్ రెగ్యులర్ ప్యాటర్న్ పరంగా ఇచ్చినట్టుగానే మార్కెట్ స్ట్రక్చర్ కనిపిస్తోంది. సో 2021 ర్యాలీ ఈజ్ అ డిఫరెంట్ కేస్. ఆ టైంలో ఉన్నటువంటి ఎకనామిక్ స్లో డౌన్ అయి ఉండొచ్చు లేదా మనకి మార్కెట్ అంటే లైక్ గ్లోబల్ ఎకానమీ షట్ డౌన్స్ అయి ఉండొచ్చు, లాక్డౌన్స్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత వచ్చిన రికవరీ, ఆ తర్వాత పికప్ అయిన సేల్స్, ఇవన్నీ జీడిపి నెంబర్స్ బూస్ట్ అయినటువంటి వీటన్నిటి రీత్యా మనకు ఆ టైంలో వచ్చినటువంటి ర్యాలీ ఇప్పుడు కూడా వస్తుంది అనుకోవటం మాత్రం మనకి ఎటువంటి లాజిక్ అయితే కనిపించట్లేదు. సో ఈవెన్ దో ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు మార్కెట్ ర్యాలీ అనేది ఆగిపోతుందని నేను చెప్పలేను, కానీ ఒకవేళ ర్యాలీ అయినప్పటికీ కూడా ఉంది హయ్యర్ సైడ్ మేబీ అయితే ఒక 10% వరకు ర్యాలీ అవ్వచ్చేమో, కానీ అంతకు మించిన ఎక్స్పాన్షన్ అయితే నాకు ఎక్కువ కనిపించట్లేదు. సో దీని నుంచి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి నేనైతే పర్టికులర్గా ఈక్విటీ నుంచి కంప్లీట్గా లిక్విడ్ బీస్ అనేది డెప్ట్ బేస్డ్ ఫండ్ అని మనకు అది డైరెక్ట్గా ఈక్విటీ సెగ్మెంట్లోనే దాన్ని పర్చేస్ చేయొచ్చు లేదా డెప్ట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్నైనా కానీ మనం పర్చేస్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో లాంగ్ టర్మ్లో నేను మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే మార్కెట్ అంటే పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఇవేమైనా కానీ అంటే పర్టికులర్గా ఇవి ఒక 5-10% కనుక డిప్ అవుతున్న టైంలో స్లోగా నేను మళ్ళీ నేను అక్యుములేషన్ స్టార్ట్ చేస్తాను. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విషయంలో మాత్రం ఒక 10-20% డిప్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ అయితే ఇప్పుడు నా మైండ్లో పెట్టుకోవట్లేదు. ఎందుకనంటే యాజ్ ఆఫ్ నో మార్కెట్ అంటే ఓవర్ వాల్యుయేషన్ నేను చెప్పట్లేదు. వెన్ దేర్ ఇస్ అన్ గ్రోయింగ్ ఎకానమీ దేర్ ఇస్ అ స్కోప్ టు మూవ్ ఆన్ ద హయ్యర్ సైడ్. బట్ మనం ఎప్పుడైనా కానీ ఆల్రెడీ ఒక 50% రిటర్న్ అనేది అయ్యి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ జనరేట్ చేసాయి, లార్జ్ క్యాప్స్ 15-18% జనరేట్ చేసాయన్న తర్వాత కొద్దిగా సెక్యూర్ చేసుకునే విధంగానే నేను నా పర్టికులర్ పోర్ట్ఫోలియో కూడా చూస్తూ ఉంటాను. సో మనకి 2024లో మనకి ప్రీవియస్ 2021 ఇయర్ కంటిన్యూ అంటే అలానే రిప్లికా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. మేజర్ డిప్స్ కూడా రావచ్చు, కన్సాలిడేషన్ అవ్వచ్చు, దాంతోపాటుగా ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏమన్నా మిస్హ్యాండిల్ అయితే కనుక రిసెషన్ ఫియర్స్ అనేవి ఎస్కలేట్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటుగా మనకి జనరల్ ఎలక్షన్ ఫియర్స్ అండ్ దానికి సంబంధించిన ఏదైనా గవర్నమెంట్ చేంజ్ ఉంటే ఆ హ్యూజ్ డిప్ కూడా రావచ్చు. సో ఇటువంటి ఫియర్స్ అన్నీ కూడా మార్కెట్లో ఉన్నాయి. అండ్ మార్కెట్ ఆల్రెడీ ర్యాలీ అయి ఉంది కాబట్టి ఎనీ బ్యాడ్ న్యూస్ కెన్ ట్రిగ్గర్ ద మార్కెట్స్ ఆన్ ద డౌన్ సైడ్ హెవీలీ.
సో రైట్ ఫ్రమ్ నౌ ఆ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంత జాగ్రత్తగా ప్రాపర్ అనాలిసిస్ తోటి ఇన్వెస్ట్ చేస్తే మీ పోర్ట్ఫోలియోస్ అనేవి సెక్యూర్డ్గా ఉంటాయి. థ్యాంక్ యూ.